చూపిస్తేనే ప్రపంచానికి తెలుస్తుంది. గణేష్ గారు పాప మీరు అప్పటి నుంచి ఉన్నారో, మీరు చూశారు ఆ బాంబు దాడిలో కూడా పక్కనున్నటువంటి ఈ సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా ఈయన లెగసీ బయటికి నడుస్తున్న ఒక 2 నిమిషాల తర్వాత వచ్చారు. అంటే వాళ్ళు కూడా కొద్దిగా దడిశారు, అయినా సరే ఈయనకి దడుపు లేదు. ఒకటి, రెండోది మీరు చెప్పిన పాయింట్, ఆయన చెప్పిన పాయింట్ నెంబర్ 1 పాయింట్, అదే నేను ఇంతకుముందు కూడా చెప్పా, అశోక్ గారు లేదా మీ భార్యను చాలా నిజాయితీగా నిబద్ధగతగా ఇంట్లో పని ఇంట్లో చేసుకుంటూ ఉంటే మీకు నాకు విరోధం వస్తే మీరు నేను చూసుకోవాలి తప్ప, ఒక భార్యను పట్టుకొని అంటే ఎంత బాధ ఎంత ఆవేదన చెందుతుందో ఇప్పుడు మీకు కూడా తెలుస్తుంది. అది ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది ఆయన బాధపడ్డానని కాదు, మీకు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఆయన బాధపడ్డాడు. ఒక భార్యనంటే ఒక భర్త ఎంత బాధపడతాడో చెప్పాడు, అది అర్థమైందా గణేష్ గారు? మీకు మీ గణేష్ గారు మీకు ఇక్కడ అర్థమైందా? మీకు మీకు ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయన నీ బాంబు దాడికే చెల్లించలేదు, నా భార్యనంటే నేను చెల్లించిపోయాను అన్నట్టు చూసారా? అది చంద్రబాబు గారి దగ్గర ఉన్నటువంటి ఎఫెక్షనాలిటీ. ఇప్పుడు ఎఫెక్షనాలిటీ మీకున్నా నాకున్నా మీ అశోక్ గారికున్నా ఎవరికున్నా మనం కూడా అంతే, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఏముందో తెగిపోయిందిలే అంటాం మన ఇంటికి వచ్చి మన భార్యతో. అదే మన భార్యని ఎవడని ఏమనంటే ఎలా ఉండదు చెప్పండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక మామూలు వ్యక్తి కాదు, అది సామూహిక శక్తి. ఆయన ఊరుకోవచ్చు, ఆయన మంచితనం అండి. మీరు ఇప్పుడు మంచి పాయింట్ మాత్రం నెంబర్ 1 చెప్పారు. ఆయనకి గొడవలు గెడవలు అంటే భయం, అది ఇది అని కొంతమంది పిచ్చివాగులు వాగుతారు. భయం ఆయన భయం కాదండి, నక్సలైట్లు ఇది పెడితేనే బాంబుల్లోంచి లేచి వచ్చిన మనిషికి భయం ఉండదా? గుండె అసలు మీకు ఇంకో సంగతి తెలుసా, ఇప్పుడు ఇలాంటివి నాకు బాగా క్లియర్గా తెలుసు, కత్తులతో ఎవరైనా 10 బోర్లు పడితే ముందు గుండాకి చచ్చిపోతారు భయపడిపోయి. అలాగే ఇప్పుడు నక్సలైట్లు పెట్టిన బాంబుకి అదే పిరికోడేది గుండెకి పోయి అక్కడ చచ్చిపోవాలా? ఆయన గుండె చాలా బలమైన గుండె అండి, చంద్రబాబు గారి గుండె చాలా ధైర్యంగా లేడు. 1984లో నాదెండ్ల భాస్కర్ ఎన్ని పోటీ పడిస్తే మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి వ్యూహం చంద్రబాబు నాయుడు గారు ధైర్యంతో చేశారు. అందుకే 85 కాంచి చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు పక్కన పెట్టుకుంది. ఆయన గుండె చాలా పెద్దది, కానీ ఆ గుండెకు కూడా గాయపరచాలి. ఇది బాంబులకు కూడా దడవని గుండె, ఈ క్రైసిస్ కూడా దడవని గుండె, ఏ ఇబ్బందులు వచ్చినా గొడవని దడవని గుండె, ఓడిపోయినా మళ్ళీ గెలుస్తానని మళ్ళీ గెలిచే గుండె. ఈ గుండెని దెబ్బ కొట్టాలి. ఎలా కొట్టాలి? మానసికంగా కొట్టాలి. అది వాళ్ళ ప్లాను. వాళ్ళ ప్లాన్కి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ఈ మాటలకి అందులో ఫస్ట్ వంశీ అనేవాడు మాట్లాడి తర్వాత ఆ అసెంబ్లీలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఎల్లంపల్లి శీను, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే మంత్రి జోగి రమేషు,